ఏంటిగా పొద్దు పొద్దునే నాకు చిరాకు. రే చాపు ఎక్కడున్నావురా? రే షించాన్, రే డోరేమాన్ ఎక్కడున్నావురా? రే 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 చాపుగా, రే డోరేమాన్ ఎక్కడున్నారా మీరందరూ? అసలు ఇంట్లో ఒక్కడు కనిపించాడేంట్రా పొద్దున్న నుంచి? ఎక్కడ నెత్తుకెళ్ళరా మిమ్మల్ని? ఇప్పుడు లేస్తే ఇళ్ళతో ఏదో ఒక లుల్లే ఉంటుంది. అసలు ఫోన్లో మెసేజ్ ఏమైనా వచ్చినా చూసుకుందామాగు. మీ ఫోన్లో మెసేజ్లు అయితే ఏం రాలేవు. ఏంట్రా బాబు ఇది, టీవీ పెడదామంటే కరెంటు కూడా లేదు. రే చించానుగా ఎక్కడున్నావురా ఇంట్లో? అసలు ఏ మంచంకిన దూరావరాను? అసలు ఎతుకుతుంటే కూడా కనిపించలేదు. ఈ డోరేమాన్ కూడా ఎటుపోయాడేంటో? ఈ స్కూల్కి పోరా బాబు అంటే ఈ చించానగాడితో కలిసి రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాడు. రే చాపుగాడు ఎక్కడున్నాడు? రే చాపు, రే చాపుగా ఎక్కడున్నావురా? ఓడి అమ్మ ఈ చాపుగాడు ఎక్కడున్నాడేంటో? ఎగిరి కింద దుంకి చూద్దాం పదా. రే చాపు, ఏంటి చాపుగాడు ఉండలేడేంటి? ఓడి అమ్మ ఈ చించానగాడు ఇద్దరిని తీసుకొని ఏంటో బయటికి వెళ్ళినట్టున్నాడు. వీడితో వచ్చి తలకాయ నొప్పి నాకు. ఓడి అమ్మ రే చించాన, వీళ్ళని ఎక్కడ ఎత్తుకెళ్ళరా బాబు? పొద్దున్న నుంచి లేచినా అసలు ఇంట్లో కనిపించారు, ఎక్కడ కనిపించారు, బండి తాళాలు కూడా లేవు. సరే బయటకు వెళ్ళి చూద్దాం అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. వీడు ఇక్కడ చాపుగాడు ఉండాలి, చాపుగాడు కూడా లేడు. అరే చాపుగా నువ్వు అసలు చించానగాడితో ఎందుకురా తిరుగుతున్నావు అనవసరంగా? వీడబ్బా ఈసారి వీడు దొరికితే కాలి చేతుల నీరు కొడతాను. బయటకు వెళ్ళి అసలు కార్ ఎక్కడుందో చూద్దాం ఆగండి. అసలు కారు తాళం కూడా కనిపించట్లేదు. ఏ ఎవర్రా మీరు? ఓ సారీ సార్, మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? ఏ చిన్న, ఈ సాయంత్రం అయిన తర్వాత నుంచి అసలు బయటకు రాకండి. సాయంత్రం అయిన తర్వాత లాక్డౌన్ పెడుతున్నాం మేము. ఈ సిటీలోకి కొత్తగా దొంగలు వచ్చారంట, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇంటికి వెళ్ళి మేము చెప్తున్నాము. సరే అండి పోలీస్ గారు, మా చించానాడు పొద్దుగాల నుంచి కనిపించట్లేదు, వాళ్ళని ఎతికి తీసుకొచ్చి ఇంకా సాయంత్రం బయటకు ఏం రాము. ఓకేనా సార్? ఏంటి ఇది ఇంటి బయట మన ఫార్చునర్ కారు కూడా లేదు, ఈ చించానగాడు ఏంటి మన ఫార్చునర్ తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు. సర్లే ఈ కార్లో వెళ్ళి అసలు వాడు ఎక్కడున్నాడు ఎదుగుదాం. ఈ అబ్బా వీడు దొరకతే వీడి కాలు చేతులని ఎరగొట్టేసి పడేసేయాలి ఫ్రెండ్స్. వీడి గాయస్ వీడికి చాలా సార్లు చెప్పాను, ఈ డోరమాన్ గడికి చించాన గడ తిరగకరా బాబు, వద్దురా బాబు అంటుంటే వాడితోనే తిరుగుతా అని అంటాడు ఊరికే. అసలు జీపీఎస్ లొకేషన్ ఏంటి ఇక్కడ చూపిస్తుంది? మన ఫార్చునర్ కార్ ఇక్కడే ఉన్నట్టుంది. జీపీఎస్ పట్టుకొని పోతే దొరికేస్తాడు ఈ చించానగాడు. ఆహా వీళ్ళు ఇక్కడికి వచ్చారా? దొరికేసాను అంటున్నాడు చించానగాడు. ఏంటి మన ఫార్చునర్ కార్ ఇక్కడే ఉంది, అయితే చించానగాడు ఇక్కడే ఉంటాడు అనుకుంటా. ఇవి చెక్ చేద్దాం. వీడు దొరికితే కర్ర వచ్చుకొని మొత్తం బెత్తం పట్టుకొని తాంతే బొక్కల నిరిగిపోవాలి చించానగాడికి. ఇదేంటి కారు ఖాళీగా ఉంది అంటే అసలు చించానగాడు ఏడి? ఈ డోరేమాన్ గాడు చించానగాడు లేడు, వీడు ఎక్కడికి పోయారు రా బాబు? వీళ్ళతో వచ్చిన తలకాయ నొప్పి ఇది. ఈ చించానగాడు బయటకు వెళ్తే కుదురుగా ఉంటాడు అంటే కుదురుగా అస్సలుగా ఉంటాడు, ఎవరినో ఒకటి గెలుపుకుంటూనే ఉంటాడు. వీడిని ఎత్తుకోవడానికి నాకు సగం రోజంతా అయిపోతుంది. ఎక్కడున్నావురా రే ఈ చించానగా, రే డోరేమాన్, అరే చాపు ఎక్కడున్నారా మీరందరూ? కార్ ఇక్కడే ఉంది, కార్ ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళారా మీరు? గాయస్ మీరు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ తొందరగా. ఈరోజు ఈ చించానగాడు ఎటు వెళ్ళిపోయినా కూడా దొరకబట్టి ఇంటికి తీసుకెళ్ళాలి మనమైతే. మీరైతే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరే మన చాపుగాడు, అరే చాపుగా, అరే ఎటు వెళ్ళారా పొద్దున్న నుంచి మీకోసం ఇంట్లో మొత్తం ఎత్తుకుతుంటే? ఈ చించానగాడు డోరమన్ ఎటు వెళ్ళిపోయాడరా? అవేంట్రా ఇక్కడ ఒక్కడే ఉన్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావు అంటే వీళ్ళిద్దరు ఇక్కడ లేనట్టే కదా. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారా నేను ఇక్కడ వదిలేసి? నేను అందుకే చెప్పాను రా చాపు, ఇలాతో బయటకు రాకురా నువ్వు అని చెప్పేసి. నువ్వు ఎక్కువ కార్ ఎక్కువ కార్ ఎక్కువ. ఈ జీపీఎస్ ఏమో ఇక్కడ దాకా చూపించింది, జీపీఎస్ లేకుండా వీళ్ళని ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఏంట్రా బాబు? ఒరే చాపు వాళ్ళు ఎక్కడున్నారో వాసం చూసి పసిగట్టరావు, అక్కడ దాకా వెళ్దాము. ఏంటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? సరే సరే నేను నువ్వు దారి చెప్పు, నేను పోనిస్తుంటాను కారు. ఏంది గాయస్ వీళ్ళతో తలనొప్పి నాకు? ఈ చించానగాడు ఒక దగ్గర కూర్చోరా బాబు అంటే అసలు కుదురుగా కూర్చోనే కూర్చోడు కదరా. ఒరే డోరేమాన్గా నువ్వెందుకు రా వాడితో వెళ్ళావు అనవసరంగా ఇరుక్కోవడానికి? వాడు ఎక్కడెక్కడో ఏళ్ళు పెట్టి పుల్ల పెట్టి అందరూ గెలుపుకుంటాడు, అనవసరంగా నువ్వు తమలు తింటావు కదరా ఆడి చేతులు. ఏరా చాపు ఇక్కడ దాకా తీసుకొచ్చావు? ఏంటి వీళ్ళిద్దరు ఇటు సైడ్ వచ్చారా? ఏంటి కార్ లేకుండా ఎంత దూరం ఎలా వచ్చారా వాళ్ళు? ఏంది గాయస్ వీళ్ళు ఇక్కడ దాకా కార్ లేకుండా ఎలా వచ్చారు? వీళ్ళు కొంపదీసిన ఎవడని కిడ్నాప్ చేశారా ఏంటి? ఏంట్రా చాపుగా ముందుకెళ్ళాలా? ఇక్కడే ముందు పెద్ద గొయ్యి ఉందిరా. ఏంది వాసన ఇక్కడే వస్తుందా డోరమాన్ గారిది? ఆగు వెళ్ళి చూద్దాం. ఏరా డోరమాన్ ఇక్కడేం చేస్తున్నావు? ఎవర్రా నేను ఇక్కడ పెట్టింది? అయ్య మామ మీను డోరేమాన్ గాడు ఆదివారం కదా అని చెప్పి బయటికి వెళ్దామని వస్తే నన్ను కొట్టి ఆ చించాను కానీ ఆ గ్రాని ఎత్తుకెళ్ళిపోయింది సాయిమావ. నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించింది గ్రాని. ఈరోజు అమావాస్య కదా సాయిమావ, ఈ చించాను కానీ బలిద్దామని చెప్పి గ్రాని వాడిని తీసుకెళ్ళిపోయింది సాయిమావ. వెంటనే చించాను కానీ కాపాడదు సాయిమావ. ఎరే ఏం పర్లేదు రా డోరేమాన్, నేను వచ్చేసాను, వచ్చి కార్ ఎక్కేసే మనం తొందరగా బాబా దగ్గరికి వెళ్దాం. చెప్పాను కదా ఈ చించాను గాడు ఏదో ఒక తీట పనులు ఇరుక్కుంటాడు రోజు అని చెప్పేసి. వీడితో వెళ్తే తలకాయ నొప్పి ఇదే ఉంటుంది మనకు. ఒరే చించానుగా మేమందరం వచ్చేస్తున్నాం ఆగరాను. ముందు మన జీస్ బాబా దగ్గరికి వెళ్ళి అసలు చించానగాడు ఎక్కడున్నాడు ఏంటో అసలు వివరాలు కనుక్కోవాలి. ఈ చించానగాని ముందే గ్రానీ తీసుకెళ్ళింది అంటున్నాం. ఈ రోజు ముందే అమావాస్య ఉంది రాత్రి, తొందరగా మన చించానగాడు కాపాడకపోతే చించానగాడు మనకు ఉండడు.
గాయస్ ఏమంటారు, తొందరగా మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా మేము చించనగడ దగ్గరికి వెళ్తున్నాం కాపాడడానికి. ఒరే తొందరగా దిగరా డోరేమాన్, తొందరగా దిగి. ఇక్కడ జీత్ బాబు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు. ఎత్తుకాలి, ఇక్కడ ఏదో మరి మెరుపులు వస్తున్నట్టున్నాయి. జీత్ బాబు ఇక్కడే ఉన్నావా? బాబు జీత్ బాబు చించాను కానీ గ్రాని వచ్చి ఎత్తుకెళ్ళిపోయిందంట. ఈ రోజు అమావాస్య గదిర బలి చేయడానికి తీసుకెళ్ళిందంట. ఆ విషయం మొత్తం నాకు తెలుసు. ఈ రోజు రాత్రి సంపూర్ణ అమావాస్య. ఈ రోజు చించాను గాని కాపాడకపోతే ఆ గ్రాని వాని బలిచ్చి ఆ తీత శక్తులు పొందుతుంది. అప్పుడు ఎవ్వరు దాన్ని ఎదుర్కోలేరు. నేను నీకు మాయమైన శక్తులు ప్రసాదిస్తున్నాను, తీసుకో. వెళ్ళి ఆ శించాను గారిని కాపాడు, ఆ గ్రాని నుంచి కాపాడు. లేదంటే ఆ గ్రానికి అతీత శక్తులు వచ్చి మనందరినీ చంపేస్తుంది. సరే జీత్ బాబు, తొందరగా వెంటనే వెళ్ళి మేము ఆ శించాను గారిని కాపాడుతాం. మీరు ఇచ్చిన ఈ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి తీసుకెళ్లి వెంటనే కాపాడేస్తాను ఆ శించాను గారిని. జీత్ బాబు, మీ జ్ఞాన శక్తితో ఆ శించాను గారు ఎక్కడ ఉన్నాడో ఒకసారి మాకు ఆ లొకేషన్ చెప్తారా? వెళ్ళి తొందరగా కాపాడతాము. ఏంటిది బాబా చెప్పిన లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరు లేరేంటి? ఏంటి కారు ముందుకెళ్ళట్లేదు? ఏంటి ఈ గ్రాని ఏదో చేసి ఉంటుంది? కారు ముందుకెళ్ళట్లేదు, వెనక్కెళ్ళట్లేదు. ఈ గ్రాని అసలు మనల్ని ఆపేద్దాం అనుకుంటుంది. శించాన్ని కాపాడనివ్వకుండా అసలు మిమ్మల్ని ఇక్కడనే ఆపేస్తుంది ఈ గ్రాని. ఒరే శించాన్, ఒరే చాపు, ఇక్కడ ఏం జరిగినా కూడా మీరు భయపడకండిరా, నేనున్నాను. మనకు బాబా ఇచ్చే శక్తులు మన దగ్గర ఉన్నాయి. ఆ శక్తులతో మన గ్రానిని ఓడించి, ఆ గ్రానిని ఓడించిన తర్వాత మన శించాన్ని కాపాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సరే ఈ లొకేషన్ లో ఇప్పుడు శించాన్ గారు గ్రాని ఎక్కడ ఉన్నారో మనం వెతకాలరా డోరేమాన్ గా. తొందరగా, మనకు సమయం లేదు. ఆల్రెడీ అర్ధరాత్రి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అమావాస్య స్టార్ట్ అయ్యేలోపు మనం ఈ శించానాన్ని కాపాడేసేయాలి. తొందరగా ఇటు సైడ్ నుంచి శబ్దాలు వస్తున్నాయి. తొందరగా వెళ్ళి మనం కాపాడేద్దాం గాయస్. మనం తొందరగా వెళ్ళి ఆ శించానాన్ని కాపాడదాం. ఈ గ్యాప్ లో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే శించాన్ గారిని కాపాడడానికి సపోర్ట్ దొరుకుతుంది నాకు. మన జీత్ బాబు ఇచ్చిన శక్తులు మన శించాన్ గారికి ఇటువైపు చూపిస్తున్నాయి. మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మన గ్రాని ఎక్కడ ఉందో మనకు అసలు తెలియదు గాయస్. మనకు ఈ శించాన్ గారిని కాపాడాలి ఫస్ట్. అయితే ఈ గ్రాని పరమ దుర్మార్గురాలు గాయస్. అక్కడ దూరంగా చూడండి, అక్కడ గ్రాని ఉన్నట్టుంది. అక్కడ అక్కడే మన శించాన్ గారు కూడా ఉన్నట్టున్నాడు. ఆ శించాన్ గారిని అక్కడ మధ్యలో కూర్చోబెట్టి పూజలు చేసి బలిద్దాం అనుకుంటున్నట్టుంది. ముందే ఈ అమావాస్య రోజు, అమావాస్య రోజు శించాన్ గారిని బలిచేస్తే ఆ గ్రానికి ఫుల్లు పవర్లు వస్తాయి గాయస్. మనం ఎలాగైనా ఈ శించాన్ గారిని కాపాడాలి. గ్రానికి మనం భంగం కలిగించాలి తొందరగా. అరే డోరేమాన్ చాపు, ఎక్కడ ఉన్నారా మీరు? తొందరగా రండి. ఇగో అదిగో మన డోరేమాన్ గారు అక్కడే ఉన్నాడు. మనం వెంటనే వెళ్ళి ఆ శించాన్ గారిని కాపాడాలి ఆ గ్రాని నుంచి. ఆ గ్రాని ఇప్పుడే మంత్రాలు స్టార్ట్ చేసినట్టుంది. కళ్ళు మూసుకొని పూజలు చేస్తుంది. అక్కడ ఒక గ్రాని కాదు, 9 మంది గ్రానీలు ఉన్నారు. దారా దూరమ్మ ఒకసారి వచ్చి చూడు. ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం అర్థం కాదు. ఈ రోజుతో వీడి పీడన వదిలిపోవాలి. పోయిపోయి దించేతులు ఇరుక్కున్నాను రా, ఇంట్లో కూర్చోకుండా తిరుగుదామని బయటకు వచ్చి దించేతులు అనవసరానికి ఇరుక్కున్నాను రా బాబు. సాయిమావ ఎడున్నాడేంటో. మరి డోరేమాన్, వెంటనే జీత్ బాబు ఇచ్చిన మ్యాజిక్ శక్తులు వాడతాను. వెళ్ళి వెంటనే శించాను కాపాడతాను. అయిపోయింది గాయస్, నేను ఇప్పుడు ఎవరు కళ్ళకు కనిపించాను. ఆఖరికి ఆ గ్రాని కళ్ళ కూడా నేను కనిపించాను. వెళ్ళి శించాను కానీ కాపాడాలి. ఒరే శించాన్, నేను వచ్చేసాను రా. లేరా రే, నేను కాపాడడానికి వచ్చాను రా. రే నిద్రపోతు రే, యదావా లే. ఏది మావా, నువ్వేనా మావా? నిజంగా నా కళ్ళకు కనిపించట్లేదు మావా నువ్వు? ఒరే శించాను, నిన్ను కాపాడడానికి జీత్ బాబు నాకు మంత్రశక్తులు ఇచ్చాడు రా. తొందరగా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి పారిపోదాం. తొందరగా వచ్చారా రే యదావా? సరే మావా, తొందరగా పారిపోదాం పద మావా. చూసింది అనుకో, నా గుడ్లు మొత్తం పీకేసి గులాబ్ జామ్ ఆడుకుంటుంది మావా. ఈ గ్రాని అనవసరం కొద్ది గ్రాని చేతిలో ఇరుక్కున్నాను మావా. ఒరే జీజ్ బాబు మంత్ర శక్తితో నేను నిన్ను కూడా మాయం చేశాను రా. తొందరగా దా, ఇప్పుడు ఎవరికి కనిపించాను? తొందరగా వెళ్ళి మనం కార్లో ఎక్కేసి పారిపోదాం పద. తొందర రారా శించానుగా, దొరికావు అంటే నీ గుడ్లు గులాబ్ జామ్లా పీకేసి ఆడుకుంటుంది గ్రాని. నువ్వు కొంచెం లేట్ చేసినా గ్రాని లేచింది అనుకో, మన ఇద్దరి కాయలు మొత్తం కోసి గుత్తి ఏలాడి తీస్తుంటాయి. ఇక్కడే తొందరగా పారిపోదాం పద, తొందరగా వచ్చేరా. అమ్మయ్యా ఎలాగో పారిపోయాం దూరంగా. తొందరగా మన ఇంటికి పారిపోదాం పద మామ. గ్రాని చూస్తే నాకు ప్యాంట్ తడిసిపోతుంది. వామ్మో వామ్మో, నన్ను ఎత్తుకొచ్చేసింది మామ. తీసుకొచ్చి అయ్యలో మంత్రాలు పూజ స్టార్ట్ చేసింది అని. గాయస్ ఈ వీడియోకి తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మనం చించాన్ని కాపాడేసాం. తొందరగా ఈ అమావాస్య అయిపోయేలోపు తొందరగా ఇంటికి వెళ్ళి స్నానం చేసేసుకుంటే ఆ జీత్ బాబు మనకు తాయితీ ఇచ్చాడు. ఆ తాయితీ కట్టుకొని వెంటనే మన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో దుంకేసి స్నానం చేసుకుంటే తొందరగా మన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు రే శించాన్. తొందరగా గాయస్, నేను ముందే మీకు చెప్పాను కదా గాయస్, శించాన్ గారు ఇంట్లో ఊరికే కూర్చోరా బాబు అంటే వాడు అసలు ఊరి మీద పడి తిరిగి అనవసరమైన ఇది తీసుకొచ్చి నెత్తి మీద వేసుకుంటాడు. వాడు వేసుకున్నది కాకుండా అనవసరంగా మన డోరేమాన్ గాని ఇరికిస్తాడు. వాడు ఇరికించింది కాకుండా నన్ను కూడా ఇరికిస్తాడు రా బాబు. ఈ గ్రానితో నన్ను అనవసరంగా ఇరికించాడు ఇది అయితే ఈ వీడు. ఆల్రెడీ మనం ఇంటికి వచ్చేసాము. తొందరగా ఇంటికి వచ్చేసి స్నానం చేసుకుంటే మనకు బాధ అయిపోతుంది. ఎలాగోలాగైతే మనం ఈ శించాన్ని అయితే కాపాడేశాము, అలాగే మన డోరేమాన్ కూడా కాపాడేశాము. మరి తొందరగా దిగండి రా, తొందరగా దిగేసి వెళ్ళి మనం స్విమ్మింగ్ పూల్లో దూకుదాం పదరా బాబు.
ఈ టైం అయిపోయి లోపల అమావాస్యకి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. మనం వెళ్ళి దూకకపోతే అనవసరంగా మళ్ళీ గ్రాని ఇంటికి వచ్చి మనల్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆగు మావా, నేను కూడా వస్తున్నాను మావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు మావా, గ్రాని వచ్చింది అనుకో, నా కాయలు పట్టుకొని వెళ్ళిపోతుంది మావా, వద్దు మావా, ఆగురా మావా, తొందరగా రండిరా, మీరంటారా ఆడుకుంటున్నారు, గ్రాని చూస్తే మీకు భయం అవ్వట్లేదు రా, అడవిలోకి వెళ్ళి మంటలు పెట్టి మరీ పూజలు చేస్తుంది, వామ్మో ఆడికి వచ్చేసరికి నాకు గజగజ వణికేసాయి నాకు పోయేసారి, తొందరగా రండిరా, తొందరగా దూకండి, వచ్చి స్నానం చేసుకోండి, ఈ వాటర్ లో బాబా ఇచ్చిన మంత్రాలు కలిపేశాను నేను, ఆ తాయితను కూడా ఈ నీళ్ళలో వేసాను, మీరు మీకు ఇంకేం ప్రాబ్లం లేదు ఆ గ్రాని నుంచి, తొందరగా మీ బాడీ మొత్తం నీటిలో ముంచి బయటకు వచ్చేసేయండి, శించానుగా మొత్తం నీవలేరా ఇదంతా, ఇంకోసారి చెప్పకుండా వెళ్తావారా నువ్వు బయటకి, అనవసరంగా వాణి కూడా తీసుకెళ్లావు కదరా ఇరికేయడానికి, ఏందిగా ఈరోజు చూసారు కదా మన శించాన్ గారు చేసిన పనికి ఎంత పెద్ద తలకే నొప్పి వచ్చి పడిందో, ఆయన ఆ గ్రాని అయితే మామూలు మనిషి అయితే కాదు, దానికి చాలా శక్తులు ఉంటాయి, మళ్ళీ మన ఇంటిపైకి ఎప్పుడైనా రావచ్చు గ్రాని ఈ శించాన్ గారి కోసం, వీడు ఈ గ్రాని ఏ తీట పని చేశాడో ఏంటో, మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరైతే ఒరే శించాన్ గా ఇంకోసారి చెప్పకుండా నువ్వు అందరిని తీసుకెళ్ళి బయటికి వెళ్ళావంటే నీకు కాలు చేతి తిరగొడతాను రా, ఏది సాయమా నేను సరదాగా బయటికి వెళ్తా, గ్రాని వచ్చింది నాన్నేం చేయమంటావు మామా, ఇప్పుడు ఆల్రెడీ అమావాస్య కూడా అయిపోయింది, ఇప్పుడు ఆ గ్రాని మనల్ని ఏం చేయలేదు, నువ్వు కూడా తప్పించుకోవచ్చురా శించాన్, కానీ నా చేతిలో నువ్వు చావడం మాత్రం ఖాయంరా, నేను మళ్ళీ నీ కోసం వస్తానరా, ఈసారి జీవబాబు గారు నువ్వు కాపాడలేరా శించాన్, ఈ గ్రాని అంటే ఏంటో ఈ లాస్ శాంటోస్ కి నేను ఏంటో నిరూపిస్తాను రా శించాన్ గారు.